పరశురాం పరశురాం పరశురాం, ఎవడి పరశురాం? న్యాయాన్యాయాలు తీర్పు చెప్పే అధికారం ఇతనికి ఎవరిచ్చారు? తనకు నేరస్తు అనిపించే వాళ్ళని శిక్షించే హక్కు ఇతనికి ఎక్కడిది? తనకు నచ్చిన వాళ్ళని దెబ్బతీసి తను మెచ్చిన వాళ్ళని చేరదీసే అధికారం ఇతనికి ఎవరిచ్చారు? ఐశ్వర్యవంతుల బిడ్డల్ని అదరగొట్టి అధికారులను అడ్డు తప్పించి తప్పించుకు తిరిగే ఇతన్ని పట్టి శిక్షించే అవకాశమే లేదా సార్? ఈ పరశురాం చాలా తెలివినవాడు. తలుచుకుని పని చేస్తాడు, చేసిన పనికి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేస్తాడు. మన డిపార్ట్మెంట్ ఎంత తెలివిగా వాళ్ళ పనినా తప్పించుకు తిరుగుతున్నాడు సార్. తప్పించుకుంటున్నాడని ఊరుకుంటే అది మన డిపార్ట్మెంట్ తప్పవుతుంది. అతన్ని ఏ విధంగానైనా చట్టం పట్టుకు తీరాలి. పరశురామును ఒకసారి పిలిపించండి. ఓకే సార్. మిస్టర్ పరశురాం, నేను అడిగే ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఏమిటి? ఎక్స్క్యూజ్ మీ రంగారావు సార్, మీరు మా లాయర్. చట్టం గురించి మీకు తెలుసు, న్యాయం గురించి ఆయనకు తెలుసు. కనుక మీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగింది నేను కాదు, ఆయన. ఐసీ, ఇంతకీ మీకు తెలుసున్నదేమిటో? ఒకే మాటతో ఒకే బాటలో నీటుగా సూటిగా నడిచిపోవడమే నాకు తెలుసు. నేను వెళ్ళిరావచ్చుగా. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఇన్స్పెక్టర్ శేఖర్ సార్, నువ్వన్నట్టు ఈ పరశురాం ఓ పట్టాన మనకి చిక్కే మనిషి కాడు. ఇతని కేసు హ్యాండిల్ చేయగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు సార్? వైజాగ్ పోలీస్ ఏఎస్పీ మిస్టర్ విజయ్. నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. ఐ విల్ స్మాష్ దోస్ బాస్టర్డ్స్. Hey darlings, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.